వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ 9 టిప్స్తో మీ వైఫై స్పీడ్ పెంచుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? మీ ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయట్లేదా? వైఫై స్పీడ్ ఉండట్లేదా? మీరు మీ వైఫై స్పీడ్ పెంచడానికి ఏం చేయాలో తెలుసుకోండి. 1. ముందుగా వైఫై అవసరం లేని డివైజ్లు ఏవైనా ఉంటే మీ రౌటర్ నుంచి డిస్కనెక్ట్ చేయండి. స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, స్మార్ట్ టీవీ, ల్యాప్టాప్, కంప్యూటర్, ఇలా మీరు దేనికి వైఫై ఉపయోగించకపోతే ఆ డివైస్ను డిస్కనెక్ట్ చేయాలి. 2. మీ రౌటర్ ఎక్కడ పెట్టారో అన్నది కూడా ముఖ్యమే. ఎలక్ట్రికల్ పరికరాలకు, గోడలకు కాస్త దూరంగా వైఫై ఏర్పాటు చేయండి. వైఫై సిగ్నల్స్ని గోడలు అడ్డుకునే అవకాశం ఉంది. రౌటర్ చుట్టూ కాస్త స్పేస్ ఉండేలా ఏర్పాటు చేయండి. రిఫ్రిజిరేటర్ లాంటి అప్లయన్స్కు దూరంగా రౌటర్ ఉండాలి. 3. వేర్వేరు SSIDలను క్రియేట్ చేయండి. ఏ డివైస్కు ఎంత స్పీడ్ డేటా కేటాయించాలో అంతే సెట్ చేయండి. మీరు పనిచేసే డివైసులకు కాస్త ఎక్కువ స్పీడ్ డేటా అవసరం. దీనివల్ల మీ వర్క్కు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 4. మీ వర్క్ డివైస్కు ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంచండి. ఆ ఫ్రీక్వెన్సీకి ఇతర డివైజులను కనెక్ట్ చేయొద్దు. ఉదాహరణకు డ్యూయల్ బ్యాండ్ రౌటర్ ఉంటే వేరువేరు ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. అందులో ఒక ఫ్రీక్వెన్సీ మీ వర్క్ డివైస్కు కేటాయించాలి. 5. మీ రౌటర్కు దగ్గర పనిచేస్తున్నట్లయితే ల్యాన్ కేబుల్ ఉపయోగించాలి. వైర్లెస్ కనెక్షన్ కన్నా ల్యాన్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ. 6. మీ డ్యూయల్ బ్యాండ్ రౌటర్లో 2.4 GHz కన్నా 5 GHz ఫ్రీక్వెన్సీని ఉపయోగించండి. 5 GHz ఫ్రీక్వెన్సీతో ఎక్కువ స్పీడ్ ఉంటుంది. 7. ఒకవేళ మీ వర్క్ డివైస్కు రౌటర్కు మధ్య 10 అడుగుల దూరం ఉంటే 2.4 GHz ఫ్రీక్వెన్సీ ఎంచుకోండి. దీనివల్ల సిగ్నల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. 8. వైఫై డెడ్ జోన్స్ తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించవచ్చు. ఎందుకంటే ప్రతి రౌటర్కు లిమిటేషన్ ఉంటుంది. ఎన్ని యాంటెనాలు ఉన్నా డెడ్ జోన్స్ ఉంటాయి. 9. వైఫై కవరేజీని పెంచేందుకు రిపీటర్స్, ఎక్స్టెండర్స్ ఉపయోగించవచ్చు. మీ ఇంట్లో ఎక్కువ డెడ్ జోన్స్ ఉన్నట్లయితే ఇవి ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.